పోలవరం ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి 90% నిధులు మేమే ఇస్తామన్నారు. మరి ఏమైంది? మా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు అంటే మీరు కేడీ కాకపోతే మీరు మోడీ ఎలా అవుతారు అని ప్రాంత రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు రాజధాని లేదు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు, మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు 1 రాజధాని కూడా లేదు, 1 మెట్రో లేదు, విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు, దక్షిణ భారతదేశంలో ఏ 1 రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది 1 ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. అంత తీసిపోయామా? అంత తీసిపోయామా? మాకు స్పెషల్ స్టేటస్ లేదు, మాకు పోలవరం లేదు, మాకు రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు? మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలుగాక మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నా. వెన్నుపోటు కాదు కదా, మన కడుపులో పొడిచినా కూడా ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు? మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో మీరు దోస్తీ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. మనకు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి, మాకు అభ్యంతరం లేదు. మనకు 1 రాజధాని ఇచ్చున్నా, మనకు రైల్వే జోన్లు వచ్చున్నా, ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా, మీరు ఏ 1 మేలు చేసినా మోడీ గారికి మీరు భజన చేయండి, మీరు బానిసలు కాండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏమి అని. ఒక్కటంటే 1 మేలు చేసిందా బీజేపీ పార్టీ? రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు, ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు, ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేనసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నాడు జగనన్న గారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు అని అడుగుతున్నా. వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను. వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను. వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను, ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను. ఈ రోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా నన్ను దాడి, నానా రకాలుగా నా మీద దాడి చేస్తున్నా, అయినా చెప్తున్నాం భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ప్రకటిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం. వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కొదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని, పోలవరం కావాలని, మనకు రాజధాని కావాలని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రైతులకు రుణమాఫీ జరగాలని, మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత, ఈ భారాన్ని భుజాన వేసుకొని నా పుట్టింటికి
ఎక్కడైతే నేను పుట్టానో తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు. రాజశేఖర రెడ్డి రక్తం అని మీరు గుర్తు పెట్టుకోవాలి. నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు, ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు, నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. ఎంత త్యాగానికైనా ఏ పోరాటానికైనా నేను సిద్ధం. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? 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 జోహార్ వైఎస్ఆర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి, వర్దిల్లాలి. సిపిఎస్ కు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పడతాం, ఓల్డ్ పెన్షన్ స్కీమే అమలు అయ్యేటట్టు మా మేనిఫెస్టోలో కూడా పెడతాం. మీ తరఫున మేము పోరాటం చేస్తాం.